నేను రేవంత్ ని అనుకుంటున్నాను నో హార్ట్ ఫీలింగ్స్ నథింగ్ మీరు ఎలా అయితే రెండు రోజులు బట్టి మూడు రోజులు బట్టి చూసి ఎలా అయితే చెప్తున్నారో మాస్ లో వాళ్ళని ఎలా అయితే నామినేట్ చేయాలనుకుంటున్నారో అలాగే నాకు మీరు ముందు తెలిసినా కూడా ఇక్కడ చూసినంత పరిచయం అయితే లేదు అంటే మీరేంటో నాకు తెలియదు కాబట్టి మీరు ఏదైతే పాయింట్ చెప్తారో మీకు రైట్ అనిపిస్తే చెప్పేస్తారు చాలా సార్లు రైట్ అవ్వచ్చు కానీ మీకు ఏదైనా రాంగ్ అనిపిస్తుంది అనుకోండి సపోజ్ మేము వంట చేస్తున్నాము జస్ట్ నాట్ జస్ట్ కుకింగ్ ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను వంట చేసింది నచ్చలేదు అనుకోండి వంట చేసింది నచ్చలేకపోతే ఆ చెప్పే విధానం కానీ ఇది కాదు అంటే ఏదైనా ఇష్టంగా మిమ్మల్ని చేయనిస్తే ఓకే చేయనివ్వకపోతే ఇది కాదు అది కాదు అని మాట్లాడనివ్వడం కూడా చేయనివ్వరు మా ఒపీనియన్ కానీ మా ఇది కానీ మీరు ఇలా పక్కకి వెళ్ళిపోతా ఉండము లేదంటే ఏదో చేస్తారు మా ఒపీనియన్ వినడం కానీ అశాంతంగా వినడం కానీ శాంతంగా వినమని కూడా నేను అనట్లేదు ఒపీనియన్ చెప్పినా కూడా పట్టించుకోరు ఇది కాదు అని చెప్తే ఇదే చెయ్యాలి అని మీరు మొండిగా ఉంటారు ఏమో అది కాదేమో అని కూడా ఆలోచించరు సో చెప్పిన మాటని తీసుకోవడం కానీ ఏదైనా మంచి విషయం కానీ ఏదైనా చెప్పినప్పుడు వినడం కానీ నాకు అనిపించలేదు సో అందుకనే నేను నామినేట్ చేశాను థ్యాంక్ యూ సెకండ్ నేమ్ చంటి గారు నామినేట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఏదైనా పనులు ఏదైనా ఇన్వాల్వ్ నేను చంటి గారు నామినేట్ చేస్తున్నాను ఎందుకంటే ఏదైనా పనులు చెప్పినా ఏదైనా ఇన్వాల్వ్మెంట్ కానీ వారిది ఎక్కువగా లేదు అని నాకు అనిపించింది మాస్లో ఎవరినో ఒకళ్ళని నామినేట్ చేయాలి కాబట్టి ఉన్న అందరిలో కంటే మీరు చేయలేదు కాబట్టి నాకు అనిపించి నేను నామినేట్ చేశాను ఒక్కసారి మాట్లాడచ్చా చెప్పండి నా గురించి చెప్పారు కదా అంటే మీరు చెప్పింది చెప్తాం అనుకున్నప్పుడు నేను వింటం లేదు సో అందుకే మీరు నామినేట్ చేశారు అంటే వినాలనుకోవటం లేదు నేను చెప్పిందే కాదు కొంచెం అర్థంగా చెప్పండి ఓకే నేను మళ్ళీ క్లియర్ గా చెప్తాను మొత్తం వద్దు మెయిన్ పాయింట్ చెప్పండి యా మెయిన్ పాయింటే చెప్తాను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు చెప్పింది రైట్ ఒక పని ఉంది అనుకోండి మీరు చేస్తే అది రైట్ పక్కన వాళ్ళు చేస్తే రాంగ్ అనేది ఉంటది మీకు ఎవరికి వచ్చిన పని వాళ్ళు చెప్పడం తప్పలేదు కదండి ఇందాక మీరే ఎగ్జాంపుల్ చెప్పారు నా వంట ఒకలా ఉండొచ్చు సూర్య వంట ఒకలా ఉండొచ్చు అక్క ఎవరు మన మెరీనా గారి వంట ఒకలా ఉండొచ్చు అని చెప్పి సో డెఫినెట్లీ ఏదైనా వంటలోని ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇట్లాంటి కామన్ మీరు దాన్ని మెయిన్ గా నేను వినలేదు అనుకో నామినేట్ చేస్తే నాకు దానికి ఏమో లేదు ఓకే అండ్ సెకండ్ థింగ్
చెప్పింది వినరు అన్నారు కదా, నేను చెప్పింది నేను విన్ను అని చెప్పి ఎవరైతే చెప్పించండి. నేను ఒప్పుకుంటా, నాకు ఆ డే వన్ అన్నా మీరు మాట్లాడుతున్న రెండు నిమిషాలు ఆగండి, నా నాకు మాట్లాడితే నేను విన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు నాకు ఇప్పటికే ఎవరు చెప్పారు, ఇంట్లో చెప్పిన వాల్యూ తెలియదు, ఇంట్లో చెప్పిన వాల్యూ తెలియదు, ఇట్లా 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 బయటకు వచ్చి చెప్పినప్పుడు మనం నేర్చుకుని తప్పలేదని చెప్పి ఏదన్నా చెప్తున్నా. సూర్య అన్న మీరు ఇట్లా మాట్లాడకన్నా నాకు మొన్న ఇది నచ్చలేదు అంటే నేను వింటాను. ఆచరణలోకి ఉండట్లేదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే వంట వంట గురించి చెప్తున్నారు ఇప్పుడు నేను. ఆచరణ అంటే వచ్చిన 3.5 డేస్ లో 1.5 డే బయట ఉన్నాం కదండి, 2.5 డేస్ లో మీరే ఇందాక చెప్పారు 1.5 డే బయట ఉన్నా కూడా లోపలికి రాకూడదని లేదు, చేయకూడదని లేదు. మీరు అక్కడే ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మేము బయటకు వచ్చాం, మీరు లోపలికి వచ్చారు. దానికి నేను అక్కడ బయట ఉన్నప్పుడు మాసి వాళ్ళు గానీ క్లాస్ వాళ్ళు గానీ ట్రాష్ వాళ్ళు చేత పని చేయించుకోవడం అది మీది, మీరు చెప్పలేదు కాబట్టి మీ తప్పు. దాన్ని నేనేం చేయలేదు, నేను పని చేయలేదని ఎక్కడ మాట్లాడలేదని మీరు అన్నారు కదా. దాని మీరు బయట ఉన్నాను మీకు తెలియదేమో అంటుంటే మీరు లోపలికి వచ్చారు అన్నారా? మీరు అయితే నేను వెళ్ళే సారీ, మీరు బయటకు నేను బయటే ఉన్నాను నాకు ఇది అవ్వలేదు అని చెప్పారు కదా, దానికోసం చెప్తున్నాను. బయట ఒకటే లేరు కదా, మీరు లోపలికే వచ్చారు, మేము బయటకు వచ్చాము. ఏది మాట్లాడినా కూడా మీరు మాట్లాడేస్తారండి, పక్కన వాళ్ళది అవకాశం చాలా తక్కువ ఇస్తారు మాట్లాడటానికి. గొడవలే అని చాలా మంది చాలా కామ్ గానే ఉంటున్నారు. చాలా మంది గురించి అవునండి, నేను చూసిందే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని నాకే జరిగింది. అవును, నేను పొద్దున పప్పు వేయద్దు అని అన్నాను. మీరు నేను అది చాలా చిన్న మ్యాటర్, నేను దాంట్లో ఇప్పుడు ఎవరికి హాని జరిగింది హాని జరగలేదని నేను అనట్లేదు. కానీ నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఆగకుండా తన కూడా ఉంది పక్కన, తను చాలా నీట్ కడిగి పెట్టింది, వద్దు 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 అని చెప్పంగానే వేశారు. నేను దాని గురించి ఒకటే అనట్లా, ఏ విషయంలో అయినా సరే ఎక్కడ వేసాను వద్దు వద్దు అని వేసానని చెప్పి పప్పు చాలా క్లీన్ చేసాము, మంచినీళ్ళతో కడుక్కున్నాము. ఆవిడ కాదు ఎవరు, ఈవిడ ఉన్న ఎవరు, మన మెరీనా కడిగింది ఆవిడే.